లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమలాపురం మున్సిపల్ కార్మికులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీయూ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీయూ నాయకులంతా కలిసి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో ప్రతి మండలంలోనూ ఇటువంటి అనాథులను ఆదుకునేలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు సుమారు 200 మంది కార్మికులకు 400 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పట్టణ శాఖ అధ్యక్షుడు ఎస్ గోపిరాజు మరియు ఎస్టీయూ నాయకులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళ అందర అవసరాలు కనీసంగా తీర్చేందుకు జిల్లా నలుమూలల నుండి ఎస్టీయూ కార్యకర్తలందరూ కూడా మండలాల వారీగా అనేక సేవా కార్యక్రమాలను చేయడం మనందరికీ తెలుసుమే. నేడు అమలాపురం మున్సిపల్ పరిధిలో పట్టణ ఎస్టీయూ శాఖ వారు ఇళ్లలో పాచి పనిచేసేటువంటి ఈ హౌస్ మేట్స్ అందరికీ కూడా సుమారు 250 మందికి ఒక్కొక్క కిట్ గ్రాసరీస్ కిట్ 400 రూపాయలు ఇల్లు చేసే 250 మందికి స్థానిక మందిరాలు ఎసురుగా చేతుల మీదుగా పంచడం అందరికీ గర్వకారణం. సామాజిక బాధ్యత కలిగిన ఎస్టీయూ సంఘం ఒక అమలాపురంలోనే కాకుండా ఈ లాక్డౌన్ ప్రకటించినటువంటి ఈ 20 రోజుల నుంచి కూడా జిల్లా నలుమూలల ప్రతి మండలంలో కూడా మరి లెక్కకు మిక్కిలిగా వారు పేదవారు ఆకలి తీర్చేందుకు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉండడం మరి మనందరికీ మరి గర్వకారణం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడతో ఆగకుండా భవిష్యత్తులో కూడా ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళు ఆకలి తీర్చడానికి జిల్లా నలుమూలలో ఉన్న రాష్ట్ర ఉపాధ్యాయులు ఎస్టీయూ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సహాయ కార్యక్రమాలని ప్రభుత్వ నిబంధనలకు లోబడి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని మరి జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా కట్టడికి కావాల్సినటువంటి చర్యలు మరి ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఎస్టీయూ పక్షాన మరి కోరుతూ జై హింద్ జై హింద్.